नमस्ते श्री सत्यानिस्क स्वागत ना पेर मोहन मुंदगा हेडलाइंस सार्वत्रिक एन्निकले लक्ष्यंगा सीएम जगन मोहन रेड्डी सीनियर्लकु बाध्यतलु अप्पगिंता बालिनेनिकि प्रकाशं नेल्लूरु जिल्लाला पार्टी पर्यवेक्षण बाध्यतलु माजी मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी सोमवारं ओंगोलु राक बोल्लापल्ली टोल्गेट वद्द भारी स्वागत एर्पाट्लु चेस्तुन्न वैसीपी श्रेणुलु అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై సోదాహరణంగా వివరణ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన క్యాబినెట్ పునర్నిర్మించిన తర్వాత పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి దృష్టి సారించారు అందులో భాగంగానే సీనియర్లకు జిల్లా బాధ్యతలను అప్పగించారు రానున్న 2 సంవత్సరాల్లో ఆయా జిల్లాల్లో క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసి సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు అందులో భాగంగానే ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ గా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డికి ప్రకాశం నెల్లూరు జిల్లాలోని పార్టీని చూసుకుంటారు సోమవారం బాలినేని ఒంగోలు రానున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు బాలినేనికి బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఆత్మీయ స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి 22న ఒంగోలుకు రానున్నారు మహిళా సాధికారత సభలో పాల్గొంటారు ఈ కార్యక్రమం ఏర్పాట్లపై బాలినేని అధికారులు పార్టీ నాయకులతో చర్చిస్తారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సోమవారం ఒంగోలుకు వస్తున్నందున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్ తెలిపారు వైసీపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బాలినేని మంత్రి పదవి కోసం పాకులాడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు టీడీపీ నాయకుల తప్పుడు ప్రచారాలను ఖండించారు జనార్దన్ దిగ్గజారి మాట్లాడడాన్ని విమర్శించారు ఆర్యవైస కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ బాలినేని నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రస్తావించారు బాలినేనిపై అవాక్కులు చవాకులు పలికితే సహించేది లేదని హెచ్చరించారు బొల్లాపల్లి టోల్ గేట్ వద్ద నుండి బాలినేనికి ఆహ్వానం పలికే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు సమావేశంలో గంటా రామారాయుడు మేదర్ కార్పొరేషన్ చైర్పర్సన్ లలిత నాంచారమ్మ శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కుమార్ రజిత కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి విష్ణు బలజ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు జలీల్ వెంకటేశ్వర్లు విశ్వనాథ్ యాదవ్ గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు మంత్రిగా ఉన్న లేకపోయినా ఈ ప్రకాశం జిల్లాలో వారు ఎప్పటికీ మంత్రి ఖచ్చితంగా ఇది ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు అంటే ఏదో ఖచ్చితంగా మేమందరం బాలినేని శ్రీనివాస రెడ్డి గారి కోసం ఆ రోజు ఏ కార్యక్రమం చేసినా వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డమే కానీ ఖచ్చితంగా వారికి మంత్రి పదవి ఉన్నా లేకున్నా వారు ఎప్పటికీ ఈ జిల్లాలో మంత్రే వారు చెప్పిందే శాసనం అది అందరికీ తెలుసు ఈ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మేమందరం కూడా వారి అభిమానం చూపించుకోవడానికి రేపు అందరూ కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా యావత్ అందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలకటానికి రావాలని కోరుకుంటున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు గెలిచారు నువ్వు గుడ్డేట్లో ఏదో ఒకసారి గెలిచావు ఇక నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అనే ముందు అసలు మనకు అంత స్థాయి ఉందా నేనేంటి అని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది డెవలప్మెంట్ జరిగిందంటే ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఒంగోలులో జరిగిందని తెలియపరుచుకుంటూ ముఖ్యంగా మరొకసారి రేపు వాసనకి అందరూ వచ్చి స్వాగతం పలకాలని ఆర్యవైశ్య సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి శ్రేణులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశారు అని ప్రశ్నించారు మరి అభివృద్ధి అంటే కేవలం రోడ్ల మీద రోడ్లు వేయడం ఒక్కటే కాదు ఈరోజు బీసీలు వెలుగులోకి వచ్చారు అంటే దానికి కారణం జగనన్న పరిపాలన జగనన్న ప్రభుత్వం మరి ఈరోజు ఒంగోల్లో ప్రకాశం జిల్లా ఒంగోల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా కమ్యూనిటీని గుర్తించి మా మేదర కమ్యూనిటీని మరి స్టేట్ మేదర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చారు అంతేకాదు అభివృద్ధి అంటే రోడ్లు వేయటం ఇంకేదో చేయటమే కాదు ప్రజల కష్టాలని తెలుసుకోవాలి వాళ్ళ యొక్క అవసరాలని తీర్చే విధంగా ఉండాలి మరి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దయవల్ల ఈరోజు ఒంగోలులో ఇంతమంది బీసీ డైరెక్టర్లు కానీ కార్పొరేషన్లు కానీ కమ్యూనిటీలు కానీ వెలుగులోకి వచ్చాయి అంటే దానికి కారణం మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి వారు మంత్రిగా ఉన్నా లేకపోయినా ఎప్పటికీ మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి
పదవి పోయిన తర్వాత వాసన్నకి బీపీ వచ్చింది తర్వాత అది అన్నారు ఇది అన్నారు ఇయన్నీ ఇది ఎవరు చెప్పారండి మీకు మీరేమన్నా అక్కడ మీరున్నారా లేదా ఏమన్నా వేగులు ఉన్నారా మీకు వాసన్న ఎవరికి నేను ఈ రకంగా చెప్పరు అది అభిమానం అన్నమాట మేమే ఫీల్ అయ్యి మనందరం రాజీనామాలు గాని ఇంకోటి ఇంకోటి చేసిందంటే మా ఫీలింగ్ అది ఎందుకంటే అతని మీద అపారమైన అభిమానం కాబట్టి అటువంటి అభిమానం మీకు ఏమన్నా ఉందా మీ మీద ఏదైనా ఉంటే మీరు రిజైన్ చేసి చూపించండి ఒకసారి తెలుసుద్ది రాబోయే కాలంలో నేను చెప్పేది మీరు ఏదైనా ఉంటే స్ట్రైట్ గా రాండి పబ్లిక్ గా రాండి ఏదైతే మీకు నిజంగా ఎక్కడైతే సమస్య ఉందో ప్రజల సమస్య అయి చెప్పాలి కానీ అసలు మీరేం చేయలేదు నేనే చేశాను అనేది రాంగ్ మీరు రాబోయే కాలంలో మీ నిజంగా నాకు తెలిసి మేము అనుకునే టాక్ కాదు మీ కార్యకర్తలే చెబుతున్నారు రేపొద్దున మీకు సీట్ లేదు మీకు ఎవరు కూడా వేరే వాళ్ళు వస్తున్నారు దాన్ని మీరు సీట్ తెచ్చుకొని మాట్లాడండి మీరు వాసనను మాట్లాడే స్థాయి కాదు మీది ఆయన 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మినిస్టర్ అతను స్టేట్ నాయకుడు దీనికి కూడా ఎన్నో ఉన్నాయి రీజన్లు మీరు ఆ సీట్ తెచ్చుకొని ట్రై చేయమని మేము గౌరవంగా నెక్స్ట్ మాట్లాడేటప్పుడు డెవలప్మెంట్ మాట్లాడేటప్పుడు ఏదైనా మేము రెడీ ఎక్కడికైనా మీరు మీ తరఫున మీరు రాకపోతే మీ మీ స్థాయి మీకు అసలు అవగాహన లేకపోతే ఎవరున్నారో వాళ్ళని రమ్మని మేము కోరుకుంటున్నాం కోవిడ్ టైంలో మీరు ఎడిపోయారు కోవిడ్ టైంలో 2 సార్లు కోవిడ్ టైంలో మా కార్యకర్తలందరినీ లాక్డౌన్ టైంలో కూడా ఫ్రీ సర్వీసులు ఫుడ్ సర్వీస్ చేసి మేము ఒక ఆయన రంజాన్ నెలలో ముస్లిం సోదరులకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయటమే అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్ పెట్టడం అయితే సొంత నిధులతో పెట్టి ఇంత ప్రోగ్రాం చేసి ఈరోజు కోవిడ్కి 100 బెడ్స్ ఇండో అమెరికన్ ఇండియాలో ఎక్కడ లేదు 2 ఉన్నాయి ఒకటి ఒంగోలు ఇంకోటి వేరే రాష్ట్రంలో ఇచ్చున్నారు ఇలాంటి కార్యక్రమాలు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు చేస్తుంటే మీరు మీరు ఎక్కడ మీరు అధికారి ఎక్కడ మేము డెవలప్మెంట్ లేదు అని అంటున్నారు డెవలప్మెంట్ అంటే ఒకటి అండి మీరు డెవలప్ కావడం కాదు నాయక్ ఒంగోలు ప్రజలు డెవలప్ అవ్వాలి సామాజిక పరంగా డెవలప్ అవ్వాలి అనవసరంగా ఒక మంచి వ్యక్తిని దామచర్ల జనార్దన్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మీడియా సమక్షంలో మాట్లాడటం అనేది కార్యకర్తలకు అందరికీ బాధేసింది నాయకులకి బాధేసింది జనార్దన్ గారు మీరు ఒకరు తెలుసుకోవాలి మీ టైంలో మీరు ఏం చేశారు మా టైంలో మేము ఏం చేశాము అనే పాయింట్ మీద చర్చ అని అన్నారు ఏ చర్చకైనా మా కార్యకర్తలు మా నాయకులు అందరూ వస్తారు మీరు రండి కరోనా టైంలో ఆకలతో అల్లాడిపోతున్న ప్రజలకి ఎన్నో పథకాలని నెలకి 2 సార్లు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులను ఇచ్చిన ఘనత మా పార్టీ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడిదని మీ పార్టీ వాళ్ళు మీరందరూ తెలుసుకోవాలి మేము ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా కోర్టులకు వెళ్ళి ఆపిచ్చి ఈరోజు ఎర్రజర్రలో ఎంతోమంది బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తంటే కోర్టుకు వెళ్ళి ఆపిచ్చి ఆ ఇల్లుని శాంక్షన్ వాళ్ళకి రాకుండా చేసిన ఘనత మీది కాదని మీడియా మిత్రుల సమక్షంలో మిమ్మల్ని అడుగుతున్నా అంతే తప్ప పేదల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగనన్న మా వాసన్న ప్రకాశం జిల్లాకి టైగర్కి అప్పటికీ ఇప్పటికీ టైగర్ మా వాసన్నానని మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల ఎవరికైనా కానివ్వండి ఒంగోలు పట్టణంలో కానీ నియోజకవర్గంలో జిల్లాలో ఆయన మీద ఉన్న అభిమానంతో ఎవరు వారికి తగ్గట్టుగా వారి అభిమానాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వారికి తగ్గట్టుగా ఆయన అభిమానాన్ని చాటుకుంటూ రేపు వాళ్ళందరూ కూడా ప్రదర్శన చేస్తూ ఒంగోలు పట్టణంలో ఆయన్ని ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఆ అర్హత మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా టీడీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మీరు ప్రత్యేకంగా ఒకసారి సర్వే చేయించుకుని ఆ తర్వాత మీరు బయటకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను మిమ్మల్ని మన జనార్దన్ గారికి నేను తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు ఇచ్చి ప్రతి ఒక్క బీసీ నాయకుల్ని ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లుగా డైరెక్టర్లుగా నిలబెట్టి వారు అగ్రస్థానాలతో వారు కూడా సమానమే అని చెప్పని ఈరోజు తెలియజేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రావినూతల వరలక్ష్మి రచించిన సూర్య శతకాన్ని
రవాణా శాఖ డీటీసీ భువనగిరి కృష్ణవేణి ఆవిష్కరించారు. సభకు పద్య సారస్వత పరిషత్ జాతీయ అధ్యక్షులు చదలవాడ లక్ష్మీ నరసింహారావు అధ్యక్షత వహించారు. గ్రంథాన్ని డాక్టర్ చేమకుర్తి వెంకటేశ్వరరావు సమీక్షించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, అవధాని నారాయణం, బాలసుబ్రహ్మణ్యం, మాగంటి శ్రీరామ్మూర్తి, దర్శి బాలసుబ్రహ్మణ్యం, పింగళి పూర్ణచంద్రరావు, ఝాన్సీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ ఉత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని కళాశాల, హాస్టల్స్, పాఠశాలల వసతి గృహాల్లో అగ్ని ప్రమాదాల అప్రమత్తతపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని అగ్ని ప్రమాదాల నివారణ గురించి వివరించారు. ప్రధానంగా కళాశాలల్లో, పాఠశాలల్లో ఎక్కువగా గ్యాస్పై వంట చేస్తారు. రాత్రి వేళల్లో వంట పూర్తయిన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలన్నారు. బాండీలో వంట చేసిన తర్వాత పూర్తిగా ఆ నూనె చల్లారిన తర్వాత వేరే గిన్నెలో పోసి పెట్టుకోవాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందన్నారు. పేర్నమెట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ బాలుర హాస్టల్లో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్ వేణుగోపాలరావు, అగ్నిమాపక శాఖ ఒంగోలు స్టేషన్ అధికారి శ్రీనివాసరెడ్డి, లీడింగ్ ఫైర్మెన్ కె శ్రీనివాసరావు, ఆపరేటర్ బి వెంకటేశ్వర్లు, ఫైర్మెన్ మురళీకృష్ణ, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఈ నెల 22వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో ఆయన నిర్వహించే బహిరంగ సభకు పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. అధికారులు పీవీఆర్ బాలురావు పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. గతంలో రెండు పర్యాయాలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించగా అప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్చించారు. ఆర్డీఓ నారదముని, ఎంఈ సుందరామరెడ్డి, డిఎస్పీయు నాగరాజు మైదానాన్ని పరిశీలించారు. Thank you.
బుల్టిన్లో చిన్న విరామం. ప్రేమ త్యాగాలకు ప్రతీక పవిత్ర రంజాన్ పండుగని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని షేక్ మొబిన్ బాను జ్ఞాపకార్థం ఆయన భర్త షేక్ ఖాజా ఆధ్వర్యంలో పేద ముస్లిం సోదరీమణులకు చీరలు పంపిణీ చేశారు. ఒంగోలు రంగుతోటలో ఈ కార్యక్రమం జరిగింది. మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఇఫ్తేకర్ బాషా అధ్యక్షత వహించారు. ముందుగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా కారణంతో మృతి చెందిన మొబిన్ బాను పేరుతో భర్త ఖాజా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఇండూరి రాజేష్ అన్నారు. గత సంవత్సరం కరోనా కారణంతో రంజాన్ పండుగ జరుపుకోలేకపోయామని ప్రస్తుతం అల్లా దయతో కరోనా తగ్గి రంజాన్ పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలు అందరిపైనా ఉండాలని ఇండూరి రాజేష్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిహెచ్ రవీంద్ర, మాజీ కౌన్సిలర్ మోహన్ రావు, రాములు, షేక్ నజీర్, బొమ్మినేని మురళి, షేక్ వాయిస్, షేక్ హబీబ్, షేక్ సిలార్, మౌలాబీ హబీబ్, ముజ్బుల్లా, హనీఫ్ ఖాన్, సంధాని, నజీర్ అహ్మద్, కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. మరియు వారి భర్త అయినటువంటి సోదరుడు ఖాజా గారు ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మా మీడియా తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఎంతో మంది ఈ కరోనా మహమ్మారి నుంచి చాలా మంది బలిపోయారు. మరి ముగిన్ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే చిన్నప్పటి నుంచి తిరగడం మనతో పాటు ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా మరి ఖాజా గారు ముస్లిం మహిళలకు ఇలా చీరలు పంపిణీ చేయటం అనేది, సహాయం చేయటం అనేది చాలా అభినందనీయం. మరి ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ నెల రోజులు దీక్షను చేసి ఆ తర్వాత రంజాన్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మన కాడ ఉన్నంతలో ఎదుటి వారికి సహాయం చేస్తే ఆ భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఇదే రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీరందరూ కూడా మరి ఈ లోకంలో లేకపోయిన సోదరి ఆ అమ్మాయికి మీరందరూ దువా చేయవలసిందిగా కోరుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి ఆమె కరోనా టైంలో చనిపోవటం మనందరికి తీరని లోటైనా కానీ మా మామకి నష్టం జరిగినా మేమందరం అండగా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ రంజాన్ మాసం పవిత్ర మాసంలో మా అక్క జ్ఞాపకార్థంగా ఈరోజు మహిళ సోదరులు, సోదరిమణులు అలాగే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇప్పుడు దాకా ఉపవాసంలో ఉన్నా కానీ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మా అక్క జ్ఞాపకార్థంగా మన కాజామ్మ గారు చేస్తున్న ఈ కార్యక్రమము నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పోరాటాల ద్వారానే ఏదైనా సాధించవచ్చని చెప్పిన వ్యక్తి కేజీ సత్యమూర్తి అని విముక్తి చిరుతల కక్షి జాతీయ అధ్యక్షులు, తమిళనాడు పార్లమెంటు సభ్యులు తిరుమా వలవన్ అన్నారు. శ్రమించేవారి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని పోరాటాల ద్వారా విజయాలు సాధించే లక్ష్యంగా కృషి చేసిన యోధుడని కొనియాడారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు ఒకరైన కేజీ సత్యమూర్తి 10వ స్మారక సభ ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు సభకు అధ్యక్షత వహించారు. పీడిత తాడిత ప్రజల కోసం కుటుంబాన్ని ఫణంగా పెట్టి అడవికి వెళ్లి పోరాటాలు చేసి జైలు జీవితం గడిపిన గొప్ప వ్యక్తి సత్యమూర్తి అని వక్తలు అన్నారు. మార్క్సిజంతో అంబేద్కరిజమే దళిత బహుజనులకు నిజమైన మార్గమని సూచించిన వ్యక్తి సత్యమూర్తి అని గుర్తు చేశారు. అంబేద్కర్ అధ్యయనంలో కమ్యూనిస్టులు శ్రమజీవులని పట్టించుకోలేదని తేలిందని, అలాంటి శ్రమజీవుల కోసం దళిత బహుజన సంఘాలు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కేజీ సత్యమూర్తి కుమారుడు సిద్ధార్థ్ మాజీ నక్సలైట్ నాయకులను ఘనంగా సత్కరించి ఆర్థిక సహాయం అందజేశారు. విముక్తి చిరుతల కక్షి రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, వివిధ సంఘాల ప్రతినిధులు గోశాల ఆశీర్వాదం, ప్రొఫెసర్ వినోదిని, మల్లెల వెంకటరావు, కొరివి వినయ్ కుమార్, రత్నసాగర్ పాల్గొన్నారు. போராளி கேஜி சத்தியமூர்த்தி அவர்களின் நினைவு நாளில் அவருக்கு விடுதலை சிறுத்தைகள் கட்சியின் சார்பில் எமது செம்மாந்த வீர வணக்கத்தை செலுத்துகிறேன். மன கேஜி சத்தியமூர்த்தி காரி பதிவு சம்ஸ்மாரக சந்தர்ப்பங்க விசிகே பார்ட்டி தரப்புன ஆயனுக்கு வீர வந்தனம் செத்துருனாம். ஒரு புரட்சியாளரின் திருவுருவப் படத்தை திறந்து வைக்கக்கூடிய வாய்ப்பை எனக்கு வழங்கிய நீலம் நாகேந்திரன் அவர்களுக்கு என்னுடைய நெஞ்சார்ந்த நன்றி. ஒரு போராட்ட யோதனி யொக்க చిత్రపటాన్ని తెరవడానికి అవకాశం కల్పించినటువంటి నీలం నాగేంద్ర గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విడుదల చిరుతగలిన సార్వి పోరాడి పురక్షియాలర్ కేజీ సత్యమూర్తి అవర్లకు ఎమది సమ్మాంద వీర వణకతై మీండు ఒరుమురై తెలియజేసుకొల్గరే. యోధుడైనటువంటి సత్యమూర్తి గారికి వీసీకే పార్టీ తరపున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. இங்கே பேசிய தலைவர்கள் கேஜி சத்யமூர்த்தி அவர்களின் பங்களிப்பை குறித்து சிறப்பாக பேசியிருக்கிறார்கள். இக்கட மாட்டாடினட்டு ప్రతి ఒక్కరు కూడా கேஜி சத்யமூர்த்தி గురించి చాలా గొప్పగా మాట్లాడినారు. அவர் கம்யூனிஸ்டாக தனது பொது வாழ்க்கையை தொடங்கியவர். அவர் ஐனா கம்யூனிஸ்டாக ஆயன சமாஜிக జీవనాన్ని కొనసాగించి ఉన్నారు. ஆனால் மறையும் போது ஒரு அம்பேத்கரிஸ்டாக காலமானார். ஆயினா சனிபோய முன்பு ஒரு அம்பேத்கரைட்டுகானே சனிபோயினார். ஆ கம்யூனிஸ்ட் எப்படி ஒரு அம்பேத்கரிஸ்டாக இங்கே மாற முடியும் என்ற கேள்வி பலருக்கும் எழலாம். ஒரு கம்யூனிஸ்ட் அம்பேத்கரிஸ்டாக எலா மாறகறது இன்டர்மீடியட் చదితే தாசில்தார் ஜெயிச்ச రోజుల్లో ఆయన ఎంఏ పొలిటిక్స్ చేసి ఉద్యోగం దొరికి పోకుండా ఉద్యమాల ఎందుకు బాధేస్తుందంటే ఆయన ఏనాడు ఇంత సుఖం అనుభవించి ఇంత పేరు పొందినాడు? ఏనాడు పుస్తకాలు చాప ఆయన బట్టలు తప్ప వేరే ఆస్తి? అంటే దళిత ఉద్యమాల గురించి నేను చదివాను, చూశాను. చాలా వరకు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నట్టు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు ఉద్యమాలు కూడా నేను ప్రత్యక్షంగా దగ్గర నుండి చూశాను. వాటిని కవరేజ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా చాలా వరకు పోరాటాలు చేస్తే కానీ న్యాయం జరగని పరిస్థితి ఇంకా సమాజంలో కూడా ఇంకా నెలకొని ఉంది. ఉదాహరణకి మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో ఒక యువకుడిని అది పోలీసులు కొట్టారా లేదా కింద పడ్డాడా అనేది విచారణ తర్వాత తేలినా పోలీసు కొట్టాడా అన్న ఉద్దేశం మీద ఆ జరిగిన సంఘటనలో అక్కడ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు సహకరించకపోయినా కానీ నీలం నాగేంద్ర గట్టిగా నిలబడి వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టుగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చేశాడు. అలాగే బాధితులు కూడా ధరవుతూ తాము వాళ్ళకి సహకరించలేదని చెప్పి తెలిసింది. అయినా కానీ బాధితులు సహకరించకపోయినా కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఒక దళిత వర్గానికి అన్యాయం జరిగితే మనం చూస్తూ ఊరుకోకూడదు అన్న ఒక ఉద్దేశం మీద వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సహాయ చర్యలు కూడా, అలాగే వాళ్ళకి రావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందేటట్టు చేసిన ఒక ఘనత నీలం నాగేంద్రకి దక్కింది. చాలా బాగా అనిపించిన విషయం ఏంటి నాకు అని చెప్పేశానంటే, నాకు చాలా మంది స్త్రీలు ఈ సభలో ఉన్నారు, అది అంబేద్కర్ గారికి ఇష్టమైన విషయం, శివసాగర్ గారికి కూడా చాలా ఇష్టమైన విషయం. ఆడపిల్లల్ని ఆయన చాలా బాగా చూశారు. నాకు శివసాగర్ గారిని నేను 2 సార్లు చాలా దగ్గరగా చూసి మాట్లాడే అవకాశం నాకు కలిగింది. 95 మే నెల 25వ తారీఖు 26వ తారీఖులో నేను తరఫున ఒక నాలుగుని పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నాం కానీ భక్తిపత్రమే కానీ లాస్ అని కమ్యూనిస్ట్ పార్టీ ఎవడన్నా చిన్న చిన్న చమత్కరించారనమాట. వ్యతిరేకంగా చేసిన చివరి వచ్చి చేసేవాడు పోరాటాలు కల్లగొంటా నీటు మావోయిస్ట్ పార్టీ అనుమతి. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్పీ మల్లిక గారికి హెచ్చరించారు. మద్యం సేవించి పట్టుబడిన 11 మంది వాహన చోదకులకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించిందన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జునరావు, మార్కాపురం డీఎస్పీ ఎం కిషోర్ కుమార్, మార్కాపురం సీఐ ఆంజనేయరెడ్డి, వైపాలెం సీఐ మారుతికృష్ణ,
ఎస్ఐలు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. చెదలవాడలో కొలువుదిరిన శ్రీ రఘునాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకలో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవం సోమవారం జరగనుంది. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈసారి పరిస్థితులు మెరుగుపడడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లను యంత్రాంగం చేస్తుంది. రాములోరి కళ్యాణం అన్ని చోట్ల నిర్వహించేదే అయినా చెదలవాడ క్షేత్రంలో జరిగే వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. సీతారాముల వివాహ సమయానికి గరుడపక్షి అతిథిగా వచ్చి ఆలయ శిఖరం కళ్యాణ వేదిక చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈ విశేషాన్ని చూసేందుకే ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 100 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. సీతమ్మ అన్వేషణలో భాగంగా పర్ణశాల నుంచి వచ్చిన శ్రీరాముడు ఇక్కడే బస చేసి నలుదిక్కులకు వానర సైన్యాన్ని పంపించాడని స్థల పురాణం. అందుకే ఈ గ్రామానికి చతుర్వాటిక అన్న పేరు వచ్చిందని చెబుతారు. దక్షిణ దిక్కుగా వెళ్లిన సైన్యానికి ఆంజనేయ స్వామి అధిపతిగా ఉన్నట్లు చరిత్ర. గాలిగోపురం కలశంపై ఉన్న లిపి ఆధారంగా క్రీస్తు పూర్వం 461లో శిఖర ప్రతిష్ఠ జరిగినట్లు చరిత్రకారులు గుర్తించారు. 14వ శతాబ్దంలో అద్దంకి వేమారెడ్డి ఆలయాన్ని పునరుద్ధరించారు. కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ఈ క్షేత్రంలోనే కూర్చొని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని చెబుతారు. గ్రామస్తులు దేవాదాయ సహకారంతో 2014లో ఆలయ పునరుద్ధరణ పనులను చిన్నజీరస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఏటా శ్రీరామనవమి మరుసటి రోజున బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టి 9 రోజుల పాటు విశేష పూజలు, రోజుకో వాహన సేవ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 10 గంటలకు అక్షతారోహణ, తరంబరాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవం, 12 గంటలకు గ్రామోత్సవం, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరుగుతాయి. మంగళవారం ఉదయం శ్రీరామ పట్టాభిషేకం, బుధవారం రాత్రి ధ్వజారోహణంతో వేడుకలు ముగియనున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్, ఆల్ ఇండియా సైకాలజికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి కృష్ణ భరత్ పేర్కొన్నారు. సంతపేటలోని వైజాగ్ జాహ్నవి నీట్ అకాడమీలో పరీక్షలంటే విద్యార్థులకు భయమా అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు జాహ్నవి అకాడమీ డైరెక్టర్ పి జనార్దన్ అధ్యక్షత వహించారు. కృష్ణ భరత్ విద్యార్థులు సానుకూల భావాలతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రతిసారి మరో మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నామన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు. పరీక్షా హాల్లో కూర్చున్న తర్వాత 2 నిమిషాల పాటు శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నారు. పరీక్ష హాల్లో పక్కన కూర్చున్న విద్యార్థులను విచిత్రంగా గ్రహించాలన్నారు. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలో ఎండ్రార్పిన్స్ అనే రసాయనాలు విడుదలై మెదడును ఉత్తేజపరుస్తాయన్నారు. పరీక్షాపత్రం ఇవ్వగానే జవాబులు రాసే క్రమాన్ని నిర్ధారించుకోవాలని తెలిపారు. రాసేటప్పుడు ఒక ప్రశ్నకు మరో ప్రశ్నకు మధ్య ఖాళీ ప్రదేశాన్ని ఉంచుకోవాలని అన్నారు. పరీక్ష రాసే క్రమంలో ఏమైనా పాయింట్స్ గుర్తుకు వస్తే ఆ ఖాళీ ప్రదేశంలో రాసే అవకాశం ఉంటుందన్నారు. జాహ్నవి అకాడమీ డైరెక్టర్ పి జనార్దన్ పరీక్షలపై భయాన్ని పోగొట్టేందుకు ఈ సెమినార్ను నిర్వహించామన్నారు. ఒంగోలులోని అన్ని పాఠశాలల విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో విప్పగుంట స్కూల్ అసిస్టెంట్ టి శ్రీరామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని జాహ్నవి అకాడమీలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల భయం ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం నిజంగా సంతోషించదగ్గ విషయం. 10వ తరగతి విద్యార్థులకి మనం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వారికి ధన్యవాదాలండి. ఇంటర్మీడియట్కి వచ్చేప్పుడు ఈ పిల్లలందరూ కూడా రకరకాల టెన్షన్స్ కానీ స్ట్రెస్లు కానీ ఎదుర్కొనే విధంగా వాళ్ళని మనం తీర్చిదిద్దాలి. మన క్యాంపస్లో ఎవ్రీ మంత్ ఇంటర్మీడియట్ పిల్లలకి లాంగ్ టర్మ్కి మోటివేషన్ క్లాసెస్ జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు మన దగ్గర ఈరోజు మనకి లోకల్లో ఉన్న ఇంపార్టెంట్ స్కూల్స్ మనల్ని రిక్వెస్ట్ చేయటం జరిగింది. అందువల్ల ఆ స్కూల్స్ 10th క్లాస్ పిల్లలకి ఈ మంత్ ఎండింగ్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 27th నుంచి 10th క్లాస్ పిల్లలకి పరీక్షలు అంటే భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెన్షన్స్ ఉంటాయి. వాటి గురించి ఒక లోకల్లో ఉన్న స్కూల్స్కి ఒక 4-5 మెంబర్ స్కూల్స్కి మన కృష్ణ భరత్ గారిని 10th పిల్లలకి మోటివేషన్ క్లాసులు జరుగుతున్నాయి సార్. హైదరాబాద్ నుంచి సార్ వచ్చి ఉన్నారు. ఈ ప్రోగ్రాము నీట్గా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. త్రిపురాంతక మండలంలో ధూపాడు, గొల్లపల్లి, సొమ్మిపల్లి, విశ్వనాథపురం, మేడపి గ్రామంలో ఈ ఏడాది అధికంగా అరటి పంటను సాగు చేశారు. మండలంలో 100 ఎకరాల అరటి పంట సాగు చేశారు.
మామూలుగా ఒక ఎకరం అరటి సాగు చేయాలంటే లక్ష రూపాయల మేర ఖర్చవుతుంది. ప్రకృతి వ్యవసాయంతో అరటి పిలక నాటి పోషణ చేస్తే వేల ఖర్చుతోనే ఎకరం సాగు చేయవచ్చు. అరటి సాగుకు సారవంతమైన భూమి, తగినంత నీటి వసతి కలిగి ఉంటే నీరు ఇంకిపోయే విధంగా ఉండాలి. సేంద్రియ పదార్థాలు కలిగిన నీళ్లు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా రైతులు అరటి సాగుపై మొగ్గు చూపుతున్నారు. పూర్వం అరటి సాగు ఈ ప్రాంతాల్లో అసలు లేదు, కానీ ఇప్పుడు 100 ఎకరాలకు పైబడి అరటి సాగును చేస్తున్నారు. త్రిపురంతక మండలంలో ఎక్కువగా టిష్యూ కల్చర్ అరటి సాగు చేస్తారు. ఈ సంవత్సరం అరటి సాగు రైతులకు ఆశాజనకంగా ఉంటుందన్నారు. అరటి గెలలు అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏపుగా పెరిగాయి. ఒక్కొక్క గెలకు 10 నుండి 12 హస్తాలు కలిగి ఉండడం, ఒక్కో గెల 50 నుండి 60 కిలోల బరువు ఉండడంతో ప్రస్తుత మార్కెట్లో 12,000 రూపాయలు అమ్మడంతో రైతుల మోములో కొంచెం చిరునవ్వు చిందుతుంది. ఒక్కో ఎకరానికి 30 నుండి 40 టన్నుల కోత తెగడంతో అరటి రైతాంగం ఊపిరి పీల్చుకున్నారు. ఈ రైతులను చూసి మండలంలోని రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. సోమేపల్లిలో 6 ఎకరాలు అరటి సాగు చేస్తున్న మాజీ సర్పంచ్ దూర్లా లింగయ్య తోటను పరిశీలించి సాగు విధానం తదితర అంశాలపై అడుగగా ఈ సంవత్సరం అరటి సాగు ఆశాజనకంగా ఉందని, రాబోవు కాలంలో ఈదురుగాలులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటే అరటి సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని ఆయన తెలిపారు. బులెటిన్లో చిన్న విరామం. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈ నెల 22వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ కింద 1,261 కోట్ల రూపాయల నిధులను ఒంగోలు నుండి సీఎం బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తారు. ఒంగోలులో 22వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం ప్రారంభిస్తారని, ప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో, గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సూచన ప్రాయంగా రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనపై వెల్లడించడంతో ఇప్పటికే అధికారులు ఆ దిశగా సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి సభకు మహిళల సమీకరణతో పాటు సమావేశం నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా డిఆర్డీఏ, వెలుగు, మెప్మా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించడంతో పాటు లబ్ధిదారులకు ఎంతమేర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందుతుంది అనే వివరాలను తెలిపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమ మంగళవారాల్లో నియోజకవర్గ పర్యటనకు రానున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి సభా ప్రాంగణాన్ని ఎంపిక చేయనున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు, పార్టీ శ్రేణులు కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. దానిమ్మను తెగుళ్లు విడిచిపెట్టడం లేదు. పంటను ఆశిస్తున్న తెగుళ్లు దానిమ్మ దిగుబడిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రధానంగా కాయ తొలుచు పురుగు ఆశించడం వల్ల నాణ్యతను కోల్పోవలసి వస్తుంది. ఈ పురుగు ఉధృతంగా వ్యాపించకుండా ఉండేందుకు రైతులు మెళకువలు పాటించాలి. జిల్లాలో దానిమ్మ సాగు సుమారు 250 ఎకరాలకు పైగా సాగవుతుంది. తోటలు కీలక దశలో ఉన్నప్పుడు తెగుళ్లు ఆశించి పంట దిగుబడిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాయ తొలుచు పురుగు ఆశించి కాయ నాణ్యత కోల్పోయేలా చేస్తాయి. ఈ పురుగుల వల్ల 50% వరకు తోటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాయను ఆశించే పురుగును గమనించి నివారణకు చర్యలు చేపట్టాలి. కాయ తొలుచు పురుగు సీతాకోక చిలుక గుడ్లను ఒక్కొక్కటిగా ఆకులపై, పోత లేదా పిందెలపై పెడతాయి. పురుగు జీవితకాలంలో గొంగళి పురుగు దశ ముఖ్యమైనది. ఈ గొంగళి పురుగు గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాయ లోపలికి తొలుచుకుపోయి గుజ్జును, గింజలను తింటూ వాటి చివరి శరీర భాగంతో విసర్జన పదార్థంతో మూసివేస్తాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు కాయను తొలుచుకుంటూ బయటకు వచ్చి రాలిన ఆకులు లేదా నేలలోకి కోసస్త దశకు చేరతాయి. ఈ పురుగు ఆశించిన కాయల నుంచి కుళ్ళిన వాసన వస్తుంది. కాయ లోపల మరియు కాయ రంధ్రం చుట్టూ వాటి యొక్క వ్యర్థ పదార్థాలను గమనించవచ్చు. పురుగు ఆశించిన మరియు చెట్టు కింది రాలి ఉన్న కాయలను ఏరివేసి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. తోటలను శుభ్రం చేసుకోవాలి. ఆర్థికంగా నష్టపరిచే స్థాయిని గమనించుకుంటూ సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి. దీపపు ఎరలు హెక్టార్లలో 1 చొప్పున ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ రెక్కల పురుగులు వెలుతురుకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. పూత దశలో వేపగింజల కషాయం 5% లేదా వేప నూనెను 10 మిల్లీమీటర్ల నీటిని కలిపి పిచికారీ చేసినచో గుడ్డు దశలో సమర్థవంతంగా నివారిస్తుంది.
పైన తెలిపిన విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే కాయ తొలుచు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చునని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. మదర్ తెరీసా హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొత్తపట్నం మండల అల్లూరు గ్రామం యానాది సంఘంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. డి కేశవ, ఎం సునీల్, డి సుజిత్, ఎం సన్నీ, ఎం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీవాల్లో పునరుత్పత్తి కీలకం. గొర్రెల జీవాలకు 3 నెలల లోపుగానే పాలు తాగించడం మానిపించాలి. దీనివల్ల పాల దిగుబడి పెరుగుతుంది. సమయానికి చూడి కట్టేందుకు కూడా అవకాశాలు మెరుగవుతాయి. గొర్రెలు, మేకపిల్లల పెంపకంలో మెలకువలు పాటిస్తే ఆశించిన మేర ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతారు. మేకలు, గొర్రెలలో పునరుత్పత్తి చాలా కీలకమైంది. సాధారణంగా జీవాలు ఈనిన తర్వాత పిల్లలను 3 నుంచి 4 నెలల వరకు పాలను తల్లి వద్ద తాగనిస్తుంటారు. దీనివలన పాల దిగుబడి ఒత్తిడి ఉండి తల్లులు, గొర్రెలు, మేకలు బలం పుంజుకోలేవు, త్వరగా ఎదకు రావు. తద్వారా చూడు కట్టడం ఆలస్యమవుతుంది. గొర్రెలు, మేకల పిల్లలకు 2-3 మాసాలు నిండగానే పిల్లలను పాలు తాగించడం మానిపించాలి. పిల్లలకు ప్రత్యేకంగా తయారు చేసిన కొంత దాణా, ఎండు మేతను అందిస్తే అరల పొట్ట త్వరగా అభివృద్ధి చెంది మేతను సులభంగా వినియోగించుకునే శక్తి పొందుతుంది. చిన్న వయసులోనే ఆహారం వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల పెరుగుదల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. బరువు సైతం పెరుగుతుంది. తల్లులకు కొంత సమీకృత దాణ అందిస్తే అవి వేగంగా ఎదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవాలు సీజనల్గా ఎదకు వస్తాయి. ఏడాదిలో 2 సార్లు ఎదకొస్తాయి. 80 నుంచి 90% గొర్రెలు వర్షాకాలంలోనూ, 10 నుంచి 20% గొర్రెలు జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ఎదక వస్తాయి. మేకలు మాత్రం ఏడాది పొడవునా ఎదకొచ్చినప్పటికీ జూలై నుంచి సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా ఎదకొస్తాయి. బార్బరీ జాతి, బెంగాల్ జాతి మేకలు ఏడాది పొడవునా ఎదకు వస్తే విదేశీ రకం మేకలు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎదకొస్తాయి. గొర్రెల్లో ఎద సమయం 24 గంటలు ఉంటుంది. అదే మేకల్లో అయితే 72 గంటల వరకు ఉంటుంది. గొర్రెలు, మేకలు ఎదలో ఉంటే ఏ విధంగా ఉంటాయో యజమానులు గ్రహించాల్సిన అవసరం ఉంది. చీకాకుగా ఉంటాయి, అరుస్తుంటాయి, తోక పదే పదే కదిలిస్తుంటాయి, పోతులు లేదా పొట్టేళ్లు వెంటపడుతుంటాయి, తరచూ మూత్రం పోస్తుంటాయి, యోని ఉబ్బి శ్రవాలు కారటం జరుగుతుంది, మేత సరిగా తినకుండా యూటాయ్, ఇలాంటి లక్షణాలు గొర్రెలు, మేకల్లో కనిపిస్తే ఎదకు వచ్చినట్లుగా మేత సరిగా తినకుండా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు గొర్రెలు, మేకల్లో కనిపిస్తే ఎదకు వచ్చినట్లుగా యజమానులు గ్రహించాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు 10 నుంచి 12 గంటల తర్వాత ఎద చివరి దశలో పొట్టేళ్లు లేదా మేకపోతు వద్దకు ఆడ జీవాల్ని జతపరిస్తే ఎక్కువ జీవాలు చూడు కడతాయి. గొర్రెల్లో 1 ఈతలో 1 పిల్ల మాత్రమే పుడుతుంది. అరుదుగా 2 పుట్టే అవకాశం ఉంటుంది. మేకల్లో అయితే 2 అంతకంటే ఎక్కువ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. మేలుజాతి ఆరోగ్యకరమైన పొట్టేళ్లు లేదా మేకపోతు మందో కనీసం 2 ఉండాలని పశు వైద్యాధికారి వై బ్రహ్మయ్య తెలిపారు. ఒంగోలు ట్రినిటీ పబ్లిక్ స్కూల్లో జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా శ్రీనివాసరావు, కార్యదర్శిగా బొడ్డు సుబ్బారావు, వివేక్, ఉపాధ్యక్షులుగా రాజు, సంయుక్త కార్యదర్శి రవిప్రసాద్, శ్రీనాథ్ బాబు, సిహెచ్ ప్రసాద్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల అధికారిగా పిడుగురాళ్ళ సుబ్బారావు వ్యవహరించారు. పరిశీలకునిగా రాష్ట్ర రైజింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వీరయ్య హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకునిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి రవిచంద్ర విచ్చేశారు. May 22 నుంచి 26వ తేదీ వరకు గుంటూరులో జరిగే అమెచ్యూర్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ రన్నింగ్ అసోసియేషన్ ద్వారా మరి అనేక టీములు మేము జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా పట్టినటువంటి క్రీడాకారులు ఉన్నారు. ఈ మన జిల్లాలో ఈ అసోసియేషన్ తరఫున ఎక్కువ నామినేషన్స్ రానందువలన అందరూ ఇనానమస్గా ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని వీళ్ళని ఇనానమస్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ జరగకుండా చాలా చక్కగా అందరూ కలిసి అసోసియేషన్ బాగా చక్కగా నడుపుతున్నట్టుగా మాకు అర్థమైంది. కాబట్టి వీళ్ళని ఈ
ఎలాంటి గొడవలు లేకుండా సానుకూలంగా కంప్లీట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ శ్రీనివాస్ గారు మరియు రాజు గారు, అట్లనే సుబ్బారావు గారు, రవిప్రసాద్, వివేక్ అండ్ త్రినాథ్ బాబు అండ్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ని ఈ 4 సంవత్సరాలు అంటే 2022 నుంచి 2026 వరకు ఈ అసోసియేషన్ని మంచి పద్ధతిగా అంటే ఎలాంటి వివక్షలు లేకుండా మంచి క్రీడాకారులను తీసుకొచ్చి మన రాష్ట్రానికి మంచి ప్లేయర్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు 2022 నుంచి 2026 వరకు ఈ టర్మ్లో రెజ్లింగ్ అసోసియేషన్ను ఎన్నికలు సవ్యంగా జరిపి మాకు నన్ను సెక్రటరీగాను మరియు మా ప్రొఫెసర్ గారైనటువంటి శ్రీనివాసరావు గారిని అధ్యక్షులుగా మరియు ట్రెజరర్ వివేక్ గారిని మరి ఇతర బాడీ సభ్యులను ఎన్నుకోవటం జరిగింది. ఈ బాడీ మొత్తం ఈ 4 సంవత్సరాల్లో మంచి క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్కి తర్లుపాడు బాప్తిస్ట్ చర్చిలో ఈస్టర్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం, పాపుల కోసం శిలువపై మరణం, పునరుద్ధానం జ్ఞాపకం చేసుకునే ముఖ్యమైన రోజు అని సంఘం కాపరి రెవరెండ్ ఎంఎస్ విజయ్ కుమార్ తెలిపారు. క్రీస్తును స్తుతిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. అయితే గొప్ప విశేషం ఏమిటంటే, మరణములో ఉండక మరణమును గెలిచినటువంటి ప్రభువుగా ఉన్నాడు. మరణమును ఓడించి, మరణపు ముళ్ళును విడిచి ఆ ప్రభువారు లేచిన ప్రభువుగా కనబడుతుంది. అనగా పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మరి ఈ దినము మన కోసము ఆయన తిరిగి మరి మన కోసము బ్రతికి ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఆయన మానవులమైనటువంటి మన పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 18/4/2022 సోమవారం. సహారీ ఉదయం 4:32, ఇఫ్తార్ సాయంత్రం 6:30. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్లకు బాధ్యతలు అప్పగింతా. బాలినేనికి ప్రకాశం నెల్లూరు జిల్లాల పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం ఒంగోలు రాక బొల్లాపల్లి టోల్గేట్ వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ శ్రేణులు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై సోదాహరణంగా వివరణ. శ్రీ సత్యానసులో నీటిమాట. వ్యర్థమైన వేల పలుకుల కన్నా శాంతి సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.